పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమ నవ చరిత్ర స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమ నవ చరిత్ర యజమానులు యువతరమే అల్గొరుగని సూర్యుడంటే మీరే మీరే ముప్పొంగే ఆనందానికి మహారాజులు యువతరమే కాబోయే దేవతలంతా మీరే పరమాత్మ సేవకులయ్యే ఆత్మ సాధన తోటిలో చైతన్యానికి పాటు పడదాం మేడే మంచి చెడ్డ యుద్ధం అందరినీ గెలిపిస్తాం ప్రజాపేత బ్రహ్మ బాబా అడుగులోనే అడుగులేస్తాం లోకంలో తొలగించాలి జీకట్లే మహావీర హంసలు ప్రపంచంలోని యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమ నవ చరిత్ర స్వర్ణిమ భారత యువ పాదయాత్ర స్వర్గ స్థాపన పవిత్రయాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమ నవ చరిత్ర యజమానులు యువతరమే అల్గొరుగని సూర్యుడంటే మీరే మీరే ముప్పొంగే ఆనందానికి మహారాజులు యువతరమే కాబోయే దేవతలంతా మీరే పరమాత్మ సేవకులయ్యే ఆత్మ సాధన తోటిలో చైతన్యానికి పాటు పడదాం మేడే మంచి చెడ్డ యుద్ధం అందరినీ గెలిపిస్తాం ప్రజాపేత బ్రహ్మ బాబా అడుగులోనే అడుగులేస్తాం స్వర్ణిమ భారత
చేసే వచ్చాలి లోకంలో తొలగించాలి చీకట్లే మహావీర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర పశ్చిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మితాము శాంతి ప్రేమల నవ చరిత్ర స్వర్ణిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మితాము శాంతి ప్రేమల నవ చరిత్ర యజమానులు యువతరమే అల్పరుగని సూర్యుడంటే ఉప్పొంగే ఆనందానికి మహారాజులు యువతరమే కాబోయే దేవతలంతా పరమాత్మ సేవకు ఆత్మ సాధన లోటిలో చైతన్యానికి పాటు పడదే మంచి చెడ్డ అందరినీ తెలిపి లోకంలో తొలగించాలి చీకట్లే మహావీర హంసలు మీదయ్యే ప్రపంచంలోని కల్మషాలే కడిగి అమృతమే అందిస్తుంది సత్యయుగ స్వర్గం నెలపడి నిన్న సంగమయుగ సృష్టిలో నిర్వహిస్తూ ముఖ్య పాత్ర స్వర్ణిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర పశ్చిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర స్వర్ణిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర
పర్సెంటేజ్ ఏమైనా 100% ఉందా? 50% ఓపిక, 100% ఓపిక ఉందా? వెరీ గుడ్. చెప్పండి కొట్టాలి అయితే 100% ఓపిక ఉంటే. అయితే ఇది మాత్రం గట్టిగా ఈ క్యాంపెయిన్లో ఏం తెలుసుకున్నామంటే జీవితంలో ఓపిక ఉండాలని గట్టిగా తెలుసుకున్నాం. అది పోయిందంటే అన్నీ పోతాయి, అది ఉంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఒక అమ్మాయి ఒక స్కూల్లో ఒక పెద్ద మనిషి అనమాట, ప్రతి సంవత్సరం వెళ్ళి 2-3 సార్లు దానాలు చేస్తారనమాట స్కూల్లో. అయితే 2-3 సార్లు దానాలు చేస్తాడు, చేసినప్పుడు పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారనమాట దానాలు చేస్తే. కానీ ఒక అమ్మాయి మాత్రం ఎప్పుడు అక్కడ మూలకి చెట్టు దగ్గర నిలబడి ఉండేది, అందరేమో నాకు కావాలి నాకు కావాలని పరిగెత్తుకుంటూ వచ్చారు. మిగతా ఎవరు రా, ఆ అమ్మాయి మాత్రం లాస్ట్కి అందరూ అయిపోయినాక వచ్చేదనమాట. అలా అతను 2-3 సార్లు గమనిస్తాడు, ఈ అమ్మాయి 2-3 సార్లు అయినా అందరు పిల్లలతో పరిగెత్తుకుంటూ రావట్లేదు, కానీ ఎంత ఓపికతో లాస్ట్కి వచ్చి కొందరు రాత్రుకుంటున్నా అయిపోతాయేమో నాకు దొరుకుతుందో లేదో నాకే ఫస్ట్ దొరకాలని ఊరుకుంటూ వస్తారు. కానీ అమ్మాయి అక్కడ రాదు, సెకండ్ టైం రా, థర్డ్ టైం రా. అయితే ఈ యొక్క పెద్ద మనిషికి చాలా నచ్చుతుంది ఆమె గుణం. ఈ అమ్మాయిలో ఇంత చిన్న అమ్మాయి కానీ ఎంత మంచి గుణం ఉంది, ఎంత ఓపికతో ఉంది. ఇలాంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో ముందుకు వెళ్తారు. అందుకే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి ఆ అమ్మాయికి నేను జీవితాంతము ఆమె ఎంత వరకు పై చదువులు చదువుకుంటే మొత్తము నేనే చదివిస్తాను అని అంటారు. మరి ఓపిక ఏం చేసిన విషయాలలో మనం ఇంపేషన్స్ అయిపోతూ ఉంటాం అన్నమాట, చాలా తొందరపాటు చేస్తూ ఉంటాం. అందుకే చిన్న చిన్న విషయాలలో తొందరపాటు చేయకుండా మనం ఓపికతో ఉంటే కొన్ని రోజులు, ఆ అమ్మాయి కూడా సంవత్సరంన్నర వరకు అంటే సంవత్సరానికి 2 సార్లు వచ్చేవారు, అంటే 1.5 ఇయర్ వరకు కూడా ఆమె అలానే ఉన్నది కదా. సరే 2 సార్లు వచ్చి 3 సార్లు పరిగెత్తడం అలా చేయడం అంటే ఒక గుణము ఈ ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, మనం కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ దాన్ని అలానే మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఒక గుణాన్ని మనం అదే విధంగా చేస్తూ ఉంటామో ఆ గుణం ఏం చేస్తుంది, అది కూడా ఒక రకమైన కృషి నా జీవితంలో నేను చేయడం. ఆ గుణం నాకేం చేస్తుందంటే నాకు సంపాదన ఇప్పిస్తుంది, నాకు యశస్సు అనేది తీసుకొస్తుంది, నాకు సుఖము శాంతి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఏం కావాలి, ఓకే. ఇంకొకటి ఈ ఓపిక ఇవన్నీ కావాలంటున్నాం, కానీ ఇవన్నీ ఎలా వస్తాయి, కొన్ని విషయాలు మనం వినాలి. జ్ఞానం అనేది కాదు, జ్ఞానం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనకి వచ్చే జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయగలుగుతాం. సో నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయలేకపోతాం జ్ఞానం లేని కారణంగా. ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఒక 100 మంది విద్యార్థులు కూర్చొని ఉన్నారు పరీక్ష రాయడానికి. 100 మంది విద్యార్థులు కూర్చొని ఉంటే అందరూ ఆలోచిస్తున్నారన్నమాట, ఎక్కడి నుంచి నేను కాపీ చేయాలని ఆలోచిస్తాను. మూడో, నాలుగో పిల్లలు అసలు ఈ క్వశ్చన్ పేపర్ ఎవరు సెట్ చేశారు బాబు, ఇలాంటి ప్రశ్నలైనా ఇచ్చేదని క్వశ్చన్ పేపర్ సెట్ చేసినారు అని తిట్టుకుంటున్నారన్నమాట. అయితే ప్రశ్నలందరికీ ఒకటే, ప్రశ్నలందరికీ ఒకటే, కానీ దానికి ఏదైతే స్పందన ఉందో ఆ 100 మంది పిల్లల్లో ఒక 5-6 మంది 7 మంది పిల్లలు చకచక రాస్తున్నారు, కొందరేమో ఆలోచించుకుని రాస్తున్నారు, కొందరేమో కాపీ కొట్టాలని ఆలోచిస్తూ కొందరు తిడుతున్నారు. ఎందుకన్నా అందరికి ఒకటే కదా, సమయం ఒకటే, అందరికీ 1 ఇయర్ టైం ఇచ్చారు, అందరికీ బుక్స్ ఒకటే, ఎగ్జామినేషన్ హాల్ ఒకటే, క్వశ్చన్ పేపర్ ఒకటే, కానీ స్పందన రియాక్షన్ టువర్డ్స్ పేపర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్. ప్రతి ఒక్క విద్య
రియాక్షన్ అనేది వేరువేరుగా ఉంది. సరే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామే కావచ్చు. ఈ ప్రోగ్రాంలో కొందరు శాంతిగా కూర్చొని ఉంటారు, కొందరు ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఉంటారు, నష్టపడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం ఒకటే, ఒకరు ప్రశాంతంగా ఉంటారు, ఒకరేమో ఎప్పుడెప్పుడు ఎప్పుడన్నా ఆలోచిస్తారు. మరి అలా రియాక్షన్కి కూడా ఏంటి కారణం? ఏంటి? జ్ఞానం. సంపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క విద్యార్థి ఏమి ఆలోచించకుండా మంచిగా రాస్తున్నాడు అన్నమాట. కానీ సంపూర్ణ జ్ఞానం లోపించిన కారణంగా ఏమైపోతుంది? ఆందోళనలోకి వస్తున్నాడు. ఇంకా మొత్తం జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ఇంకా మొత్తం జ్ఞానం లేదా పక్క వాళ్ళే తిడుతుంటారు అన్నమాట. అంటే జ్ఞానులు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటారు. జ్ఞానము లోపించిన వాళ్ళే కొట్లాటలు గొడవలు ఆందోళనలోకి వస్తారు. అర్థమైందా? కొట్లాడే వాళ్ళని జ్ఞానులు అంటారా? కొట్లాడే వాళ్ళని. అయితే ఇప్పుడు మనం అందరం ఎలాంటి పిల్లలు కావాలి? జ్ఞానులు కావాలి. మీరు అందరూ కదా నాలెడ్జ్ ఫుల్. సో జ్ఞానులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు గొప్పలో చాలా పవర్ ఉంటుంది. అందుకే ఏమంటారు ఇంగ్లీష్లో? నాలెడ్జ్ ఇస్ పవర్. జ్ఞానం ఒక శక్తి కదా. దాని జ్ఞానం అనేది శక్తి ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే దాని గురించి చింతన చేస్తా. కేక్ ఎట్లా చేస్తారు? కేక్ తయారీ కావాలంటే మరి సోడా ఎసెన్స్ ఈ ఐదారు పదార్థాలు కంపల్సరీ ఉంటాయి కదా. ఆ కేక్ తయారు కానీ ఎంత టైం పడుతుంది? అన్నీ వేస్తారు కదా, కలపాలి కదా, అన్నీ మిశ్రమాన్ని కలపాలి. కలిపినాక మళ్ళీ ఏం చేయాలి? కుక్కర్లోనో ఓవెన్లోనో పెట్టాలి, ఇంత టెంపరేచర్లో పెట్టాలి. అప్పుడు ఈ మిశ్రమం అంతా ఏమైపోతుంది? టేస్టీగా అవుతుంది. అప్పుడు మీరు తింటే అవుతుంది అన్నమాట. అప్పుడు వరకు మనం లోపలికి తీసుకోలేము. అలానే మీరు ఇక్కడ కూడా ఏదైతే వింటున్నారో ఈ వినేది ఎక్కడ వరకు? మిశ్రమాన్ని కలిపినంత వరకు. ఏదైతే మనం వింటున్నామో ఇప్పుడు దీన్ని మీ లోపలికి ఎప్పుడు పోతుంది? మీ లోపలికి ఎప్పుడు పోతుంది? మీ లోపలికి చింతన ఆలోచించాను. ఆలోచించినప్పుడు ఆలోచించిన ఆలోచించినప్పుడు ఏమవుతుంది? ఆ పేషెన్స్ అనేది మీ లోపలికి తిరిగిపోతుంది. మీరు అసలు ఆలోచించలే ఆలోచించలేదు అనుకోండి, ఏమంటారు? మీకు పేషెన్స్ కూడా ఏమంటారు. ఓకే, సో ఏదైనా కూడా మన స్వరూపంలోకి రావాలంటే చెప్పిన మంచి విషయాలని మన జీవితంలోకి అవలంబించుకోవాలంటే దాని యొక్క చింతన అనేది చాలా అవసరం అన్నమాట. కానీ దాని గురించి ఆలోచించినంత వరకు మన దాని లోపలికి దిగదు. స్వచ్ఛత అంటే ఇప్పుడు ఈ హాల్ ఎలా ఉంది? స్వచ్ఛంగా అస్వచ్ఛంగా క్లీన్ ఉంది కదా. అయితే అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ అన్ని కింద పడేసారు అనుకోండి, ఇవే ఐటమ్స్ కావచ్చు, ఇవే ఐటమ్స్ కానీ అన్ని మ్యాట్ అక్కడ చెట్లన్నీ కింద పడిపోయి, చేతులన్నీ కింద పడిపోయి, అక్కడ ఇక్కడ ఉంది. ఐటమ్స్ అన్ని ఒకటే కానీ దాన్ని స్వచ్ఛం అంటారా? స్వచ్ఛం అంటారా? ఆనందం కదా. మరి అలానే ఏదైతే ఆర్గనైజ్డ్గా ఉంటుందో, చైర్స్ చైర్స్ ప్లేస్లు, పూల కుండీలు పూల కుండీ ప్లేస్లు, ఏ స్థానంలో కార్పెట్స్ కార్పెట్స్ ప్లేస్లు, ఏ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అప్పుడే దాన్ని ఏమంటారు? క్లీన్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా.
సంవత్సరానికి యజమానులు యువతరమే అల్పరుగని సూర్యుళ్ళంటే ముక్కుంగే ఆనందానికి మహారాజులు యువతరమే కాబోయే దేవతలంతా పరమాత్మ సేవకు లోకంలో తొలగించాలి జీకట్లే మహావీర హంసలు ప్రపంచంలోని యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర పన్నిమ భారత యువ పాద యాత్ర స్వర్గ స్థాపన పవిత్ర యాత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర యువతరాన శక్తి రాజయోగ యుక్తి మేళవించి నిర్మిద్దాము శాంతి ప్రేమల నవ చరిత్ర
అదే మాదిరిగా మహాదేవ్ అక్కయ్య గారికి మరి రాజయ్య సంచాలకులు మంత్రులారా, మరి మహావజనాటి అక్కయ్య గారు, మరి ఈరోజు ఒక మహాప్రభుత్వ సంకల్పం మన కలవకృతిలో మరి యాత్ర పూర్తయిన తర్వాత ఒక వర్షం ఒక జ్ఞాన వర్షంగా అందరికి స్వాగతంగా రావడం మా యొక్క మహాభాగ్యం కార్యక్రమం. మరి సభలు చేయడంలో వారందరి కర్తవ్యం. ఈ ఢాక
శ్రీకృష్ణ అతని గారు అతిథులు పెద్దలు. ఈరోజు ఈ అఖిల భారత బస్ యాత్ర అనేది 8 లక్షల రాష్ట్రాలు ఈ క్రాస్ చేస్తుంటూ ఈ రోజు ఈ సమర్థంలో ఉంది. ఈ బస్ యాత్ర మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ పూర్తి భారతదేశంలో యువతలందరికీ జాగ్రత్త చేయాలి, జాగ్రత్త చేయాలి. ఈ బస్ యాత్ర లాస్ట్ ఇయర్ 13th August 2017లో మొదలైంది. అదేవిధంగా మహారాష్ట్ర హైదరాబాద్ మొదలవుతూ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, పాండిచ్చేరి, మన తమిళనాడు, ఆంధ్ర, మరి ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చిందన్నమాట. ముఖ్యంగా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే పూర్తి భారతదేశంలో స్వచ్ఛమైన భారతదేశము నిర్మించాలని, అదేవిధంగా వ్యసనముక్త భారతదేశం అనేది కూడా నిర్మించాలని, స్వచ్ఛమైన భారతదేశం ఎప్పుడైతే ఉంటుందో, స్వచ్ఛమైన భారతదేశం ఎప్పుడైతే ఉంటుందో అదే మన భారతదేశం స్వర్ణంగా అయిపోతుంది. సో మనందరికీ ఆ స్వచ్ఛమ భారత కావాలా? కావాలా? థర్టీన్ ఆగస్ట్ దేనికోసం ఫేమస్ చెప్పండి. 13th August ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యు ఆల్ నో ఇట్. 13th August ఇస్ ద వరల్డ్ యూత్ డే. ఓకే, మీరందరూ యూత్ కాదా? ఓకే, 13th August ఇస్ ఫేమస్ ఫర్ వరల్డ్ యూత్ డే. ఈరోజు నుంచి గుర్తు పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈరోజు ఈ బస్ యాత్ర చేస్తూ 334వ రోజు మేము ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ బస్లో 15 మంది మేము బయలుదేరాము. ప్రతి 15 రోజులకి 15 మంది బయలుదేరుతారు, చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని రోజులకి అనేక టీమ్స్ చేంజ్ అయ్యాయి. ఈ స్పెషల్ ఈ టీంలో మాకు 4 సిస్టర్స్ అండ్ 11 బ్రదర్స్ ఉన్నారు. ప్రతి చోట ఎక్కడికైతే వెళ్తున్నాము, కాలేజెస్ని, స్కూల్స్ని కవర్ చేసుకుంటూ వాళ్ళ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి అనేక విధాలుగా ఏ విధంగా వాళ్ళు నెగిటివిటీని వదిలి పాజిటివిటీకి లాభాలు రావాలో ఆ విధంగా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, జ్ఞానం ఇస్తున్నాము. ఓకే, 4 వైపు ప్రపంచంలో చూస్తే నకారాత్మకత అనేది బాగా పెరిగిపోయింది, నెగిటివిటీ పెరిగిపోయింది కదా ప్రపంచంలో. సో ఆ నెగిటివిటీని ఎలా తీయాలి? ఆ నెగిటివిటీని తీయాలంటే ఈరోజు యువత చేతుల్లోనే ఉంది. చూడండి, మనకి మన అబ్దుల్ కలాం గారు ఉండేవాడు మన ప్రెసిడెంట్. సో ఆయన ఒక అటామిక్ సైంటిస్ట్. అటామిక్ సైంటిస్ట్ సార్, యు ఆల్ నోస్ అబ్దుల్ కలాం. ఎస్, అబ్దుల్ కలాం గారికి ఒక విజన్ ఉందన్నమాట. 2020 కల్లా మన భారతదేశము ఈ పూర్తి ప్రపంచంలో ఒక సుప్రీం పవర్, అంటే సూపర్ పవర్ కావాలి. అవ్వాలా? ఎస్. ఇంకొక విజన్ కూడా ఉంది, 2020 కల్లా ఈవెన్ ద యూత్ ఆఫ్ అ కంట్రీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. హూ షుడ్ బి ద బెస్ట్? ఎస్, సో ద యూత్ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈరోజు దాదాపు భారతదేశంలో 65% యూత్ ఉన్నారు. అంటే ఆ కంట్రీ ఈజ్ అ యంగ్ కంట్రీ, అ వైబ్రెంట్ కంట్రీ. మనం మీరు ఆ వైబ్రెంట్స్ మీరందరూ 4 వైపు వ్యాపించాలంటే మన యూత్ అనే యూత్ని మనం జాగ్రత్త చేయాల్సి వస్తుంది. అందుకనే ఈ బస్ యాత్ర మొదలైంది. అదేవిధంగా విఆర్ కవరింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్. ఇక్కడ జాగ్రత్త అనేటప్పటికీ కేవలం మనము బయట సూపర్ఫిషియల్గా కాకుండా మనం స్వయంలో ఇంటర్నల్గా మనం జాగ్రత్త అవ్వాలి. అంటే మనలో ఉన్న మన మంచి గుణాలు అనేవి మనము బయటకు తీయాలి. ఓకే, మంచి గుణాలంటే ఎటువంటివి? పవిత్రత, ప్రేమ, స్నేహము, శాంతి, ఇవన్నీ మంచి గుణాలా? ఉండాలా మన అందరిలో? లేదా కోపం ఉండాలా? సో మనకి పవిత్రమైన మనసు, పవిత్రమైన మాట, పవిత్రమైన యాక్షన్, అంటే మనం చేసేవన్నీ పవిత్రంగా ఉండాలి. అదేవిధంగా మనం చేసే కర్మలు ఎలా ఉండాలంటే మరొకరికి శాంతి ఇవ్వాలి, అదేవిధంగా వేరే వాళ్ళకి హ్యాపీనెస్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే,
సో అదే విధంగా మనం అందరం ఇప్పుడు మాట్లాడాలి కదా, వి ఆల్ పుట్ ఎఫర్ట్ టు మేక్ అ కంట్రీ గోల్డెన్ కంట్రీ, కరెక్ట్? ఓకే, ఇప్పుడు మన భారతదేశం ఏమంటాము, ఈ సమయంలో కలియుగం నడుస్తుంది అంటున్నాం, కరెక్టా? కలియుగంని మరొక ఏజ్ కూడా అంటారు, ఐరన్ ఏజ్ అని. ఓకే, ఏమంటాము ఇప్పుడు ఐరన్ ఏజ్ ఏమవుతుంది? ఐరన్ ఏమవుతుంది? రస్ అవుతుందా వర్షం పెడితే? ఓకే, మన మనసు అన్నీ కూడా ఎలా అయిపోయింది? ఇప్పుడు ఆయన లాగా అయిపోయింది. ఓకే, దానికి మళ్ళీ వచ్చేసినట్ట రస్ పట్టింది. సో మనం ఏం చేయాలి, మన మనసు ఎలా తయారు చేయాలి? గోల్డ్, కరెక్ట్? ఓకే, యుల్ ఆల్ బి, యుల్ ఆల్ హెల్ప్ అస్ ఇన్ డూయింగ్ మేక్ ఆ కంట్రీ ఆ గోల్డెన్ కంట్రీ. ఓకే, ఈరోజు దాదాపు మేము 460,000 యువకుల్ని కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ దాంట్లో ముఖ్యంగా 2,900
యువ ప్రదర్శని బస్సు యాత్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా బ్లెస్ చేయడానికి, మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, పూణే నుంచి ఎంతో దూరంగా మన దగ్గరకు విచ్చేసినటువంటి శీతల్ బెహన్ గారికి, మన మహబూబ్ నగర్ తూర్పు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, జిల్లా కేంద్రం నుంచి విచ్చేసినటువంటి మహాదేవి బెహన్ గారికి, విజయ బెహన్ గారికి, శ్రీనివాస్ గారికి, వందే మాతరం మాధవ్ రెడ్డి గారికి, బిర్యాని శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ గారికి, దామోదర్ రెడ్డి గారికి, యువమిత్రుడు రాహుల్ గారికి, పరమేష్ గారికి, పెద్దలు వెంకటరెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ పట్టణాల నుంచి మనందరి కోసం మనకు మంచి విషయాలు చెప్పడానికి, యువతని మేల్కొనేటట్టు చేయడానికి, మన యువశక్తి ఏంటో మనకు తెలియజేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి 11 మంది బ్రదర్స్కి, సిస్టర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నుంచి, అలానే శిశుమందు నుంచి విచ్చేసినటువంటి తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి, మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేయండి. ప్రత్యేకంగా ఎస్టీ గురుకుల పాఠశాల చెల్లెమ్మలకి అందరు కూడా, మీకందరికీ కూడా రామ్ రామ్. వరచి గారి కలకుంటి శాసనసభ్యునిగా మీ అందరి తరఫున, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి తరఫునే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరి తరఫున, మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను మన కలకుంటికి చేరుకున్నటువంటి ఈ బస్సు యాత్రకి స్వాగతం పలుకుతూ, బస్సు యాత్రని మన కలకుంటికి వచ్చేటట్టుగా, మన కలకుంటి మీదుగా బస్సు యాత్ర ప్రయాణమయ్యేటట్టుగా చేసినటువంటి బ్రహ్మకుమారి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి చెప్పండి. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. యువకుల యొక్క పాత్ర ఏంటి, యువకులు ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో 2021వ సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా యువకులు ఏ విధంగా తయారు కావాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క యాత్ర సందర్భంగా యువకుల యొక్క పాత్ర గురించి, యువకుల యొక్క శక్తి సామర్థ్యాల గురించి అందరితో పాటు, మీతో పాటు ఒక యువకునిగా నేను బ్రహ్మకుమారి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇందాక ప్రదర్శన చేసినటువంటి ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకి, అలానే శిశు మందిర్ విద్యార్థులకి, వందే మాతరం ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ప్రదర్శన చేసిన వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ ప్రదర్శన ఎంత మంచి ఉందంటే, నాకు కాలు నొప్పి అంత లేకపోతే నేను కూడా ఒక డబ్బు తీసుకొని మీతో పాటు, మీరు ఒకరిగా ఆ డబ్బు కొట్టేవాళ్ళు మా కాలు నొప్పింది కాబట్టి నేను ఆ విధంగా అంత అంటే అంత మంచిగా ప్రతి ఒక్కరు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఉంది. నాకు తెలిసి మా వెంకటరెడ్డి నాన్న చూసిన వెంకటరెడ్డి నాన్న కూడా అవకాశం ఇస్తే వచ్చి ఇక్కడ దప్పు కొట్టేవాడు ఉంటాడు. అంత అంత మంచిగా, అంత ఉత్సాహంగా ఉండే మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను పక్కన కూర్చున్నప్పుడు
మహాదేవి మహల్. అక్కగారు ఏం చెప్తుండే, శ్యామనగర్ వెళ్ళినాం మేము, శ్యామనగర్ ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసిన కార్యక్రమంలో మైపూర్ నగర్ వెళ్ళినాము, మైపూర్ నగర్ ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసినారు, వనపర్తి వెళ్ళినాము, వనపర్తి ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసినారు, కలవకుర్తికి వచ్చినాము, కలవకుర్తి ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసినారు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యే యువకులు కాదు, కానీ కలవకుర్తి ఎమ్మెల్యే యువకుడు యువ ఎమ్మెల్యే కలవకుర్తిలో ఉన్నందుకు మాకు నిజంగా ఆనందంగా ఉంది అని మహాదేవి పైన గుమ్మడికాయ నాతో కొట్టుకుంటున్నారు. అది చెప్తున్నప్పుడు నేనేమంటున్నా ఏమన్నా అంటే, బ్రహ్మ కుమారి వారి ఆశీర్వాదం మీ ప్రతి మా యువకులందరికీ ఉంటే మేము అన్ని రంగాలలో మంచిగా రాణిస్తామనే మాట నేను అందరికీ చెప్తున్నాను.